స్ట్రింగ్స్ క్లాస్ ప్రీవియస్ క్లాస్లో మనం ఒక మూడు మెథడ్స్ గురించి ఇంకా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ మూడు మెథడ్స్లో మొట్టమొదటిది ఏంటంటే కాంకాట్ మెథడ్. సో కాంకాట్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే రెండు స్ట్రింగ్స్ని కంబైన్ చేసి ఒక న్యూ స్ట్రింగ్ కింద మనకి ప్రొవైడ్ యాడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాంకాటినేషన్ మీన్స్ యాడింగ్ సెకండ్ స్ట్రింగ్ టు ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ స్ట్రింగ్. అర్థమైందా? రెండో స్ట్రింగ్ని ఎక్కడ యాడ్ చేస్తున్నాం? మొట్టమొదటి స్ట్రింగ్ ఎండింగ్లో యాడ్ చేయడమే కాంకాటినేషన్ అంటాం. అర్థమైందండి? సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞానన్నను స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ కాలేజ్ అన్నాను. స్ట్రింగ్ S3 అని వదిలేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలంటే S3లోకి S1 అండ్ S2 కాంకాటినేషన్ స్ట్రింగ్ని కాపీ చేసుకోవాలి. ఓకే, సో దానికి ఏం చేయాలంటే S3 ఈజ్ ఈక్వల్ టు S1.concat ఆఫ్ S2 అన్నాను. ఇప్పుడు system.out.println S3 అన్నాను. S3ని ప్రింట్ చేశాను. ఏమైనా ప్రింట్ అవుతుంది? S1లో ఏముంది స్ట్రింగ్? విజ్ఞాన్. S2లో ఏముంది? కాలేజ్. రెండింటిలోనూ కంబైన్ చేసినటువంటి స్ట్రింగ్ అంటే కాంకాట్ చేసిన స్ట్రింగ్ ఎందులో కాపీ చేస్తారు? S3లోకి. సో S3 ఈక్వల్ టు S1.concat ఆఫ్ S2 అనగానే S1లో స్ట్రింగ్కి ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ కింద S2 యాడ్ అయ్యి అది అక్కడ ఎందులో కాపీ అవుతుంది? S3లోకి కాపీ అవుతుంది అనమాట. ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ కాంకాట్ చేసి వేరే స్ట్రింగ్లో కాపీ చేయడం కాంకాట్ ఉపయోగిస్తాం. దీనికి రివర్స్, ఒక స్ట్రింగ్లో ఉండేటువంటి సబ్ స్ట్రింగ్ను బయట తీసుకొస్తాం. ఒక స్ట్రింగ్లో ఉండేటువంటి సబ్ స్ట్రింగ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ని మనం బయటకు తీసుకొస్తాం, దాన్ని సబ్ స్ట్రింగ్ అన్నాం. సబ్ స్ట్రింగ్. స్ట్రింగ్ S1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞాన్. లెటర్స్ ఎలా అవుతారంటే 0, 1, 2, 3, 4, 5 ఇవి ఆల్ఫాబెట్స్. ఇక్కడ 1 ఇండెక్స్ దగ్గర మొదలుపెట్టి 2 క్యారెక్టర్స్ అంటే ఏమవుతాయి? ఐజీ. ఫస్ట్ ఇండెక్స్ దగ్గర మొదలుపెట్టి 2 క్యారెక్టర్స్ అంటే ఏమవుతాయి? ఐజీ. ఇది బయట తీసుకురావాలి. స్ట్రింగ్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అని వదిలేశాను. ఇప్పుడు చూడండి S2 ఈజ్ ఈక్వల్ టు S1. సబ్ స్ట్రింగ్ ఆఫ్ 1, 2 అని. అర్థమైందా? S2 ఈజ్ ఈక్వల్ టు S1 సబ్ స్ట్రింగ్ ఆఫ్ 1, 2 అంటే ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర మొదలుపెట్టి 2 క్యారెక్టర్స్ అంటే ఏమవుతాయి? ఐజీ వస్తుంది. ఇప్పుడు మీరు S2ని ప్రింట్ చేయండి. System.out.println S2ని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? ఐజీ అని ప్రింట్ అవుతుంది. ఏమైనా ప్రింట్ అవుతుందండి? ఐజీ అని ప్రింట్ అవుతుంది అనమాట. అర్థమైందండి? ఇది సబ్ స్ట్రింగ్ అనమాట. ఇంకోటి ఇంకో ఫంక్షన్ ఏముంది? వాల్యూ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్. ఎస్, ఏమా? అదే ఇప్పుడు నేను చెప్పింది ఎన్కామా ఎంఏ. ప్రాబ్లమ్
ఇది అందులో వచ్చేస్తుంది దీంట్లో ఇండెక్స్ ఆఫ్ చూడండి స్ట్రింగ్ విజ్ఞానం. ఓకే చూడండి ఇక్కడ ఎస్ వన్ డాట్ ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం ఎందుకు డైరెక్ట్గానే అవుట్పుట్ తీసుకుందాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ వన్ డాట్ ఇండెక్స్ ఆఫ్ జీ అన్నాను ఇండెక్స్ ఆఫ్ జీ జీ అనే క్యారెక్టర్ ఎన్నో సైజ్ పొజిషన్లో ఉంది సెకండ్ టూ రిటర్న్ అవుతుంది ఇండెక్స్ మీన్స్ ద పొజిషన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్లో ఒక క్యారెక్టర్ ఏ పొజిషన్లో అయితే ప్లేస్ అయ్యిందో దాన్ని రిటర్న్ చేయడానికి ఇండెక్స్ ఆఫ్ అంటాం అనమాట సో ఇది ఏం రిటర్న్ అవుతుంది అవుట్పుట్ ఏమొస్తుంది టూ అని వస్తుంది సో జీ అనేటువంటిది సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి టూ రిటర్న్ అవుతుంది అనమాట అర్థమైందండి సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎన్ అంటే ఏం లేదు స్టార్టింగ్ నుంచి ఎన్ క్యారెక్టర్స్ అని అర్థమైందండి చూడండి ఒకసారి ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ త్రీ అన్నా స్టార్టింగ్ నుంచి త్రీ క్యారెక్టర్స్ ఏమవుతాయి విఐజి స్టార్టింగ్ నుంచి త్రీ క్యారెక్టర్స్ ఎన్ మీన్స్ స్టార్టింగ్ నుంచి త్రీ క్యారెక్టర్స్ అని సబ్స్ట్రింగ్ ఆఫ్ ఎన్ కమా ఎన్ అంటే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్తావు ఈ పొజిషన్ నుంచి మొదలు పెట్టుకుని ఇన్ని క్యారెక్టర్స్ అని చెప్తే ఎన్ కమా ఎం అవుతుంది అలా కాకుండా త్రీ క్యారెక్టర్స్ అన్న అనుకోండి స్టార్టింగ్ నుంచి తీసేసుకుంటుంది సబ్స్ట్రింగ్ అనమాట ఇప్పుడు ఎస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ టూ అన్నాను ఎంత ప్రింట్ అవుతుంది విఐజి అనమాట సో స్టార్టింగ్ నుంచి త్రీ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి త్రీ క్యారెక్టర్స్ సో దీస్ ఆర్ ద స్ట్రింగ్ ఆపరేషన్స్ స్ట్రింగ్ మెథడ్స్ ఇవి మెథడ్స్ అంటే ఖచ్చితంగా క్లాస్లో ఉండాలి అక్కర్లేదా మెథడ్స్ అనేవి ఇందులో ఉంటాయి అకార్డింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మెథడ్స్ అనేవి క్లాస్లో ఉండాలి అవునా కదా సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మెథడ్స్ అన్నీ కూడా స్ట్రింగ్ అనేటువంటి ప్రీడిఫైన్డ్ క్లాస్లో ఉంటాయి అర్థమైందండి స్ట్రింగ్ అనేటువంటి ప్రీడిఫైన్డ్ క్లాస్లో ఉంటుంది అందులోంచి ఇవి యాక్సెస్ అవుతుంటాయి అర్థమైందండి స్ట్రింగ్ బఫర్ క్లాస్ మెథడ్స్ అని చెప్పేసి స్ట్రింగ్ క్లాస్తో పాటుగా ఇంకొక బఫర్ క్లాస్ అనమాట ఇది స్ట్రింగ్ బఫర్ క్లాస్ అనేది ఇవి కొన్ని మెథడ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది అందులో మొట్టమొదటి ఏంటంటే సెట్ క్యార్ ఎట్ ఒక స్ట్రింగ్లో విజ్ఞానం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం ఈ స్ట్రింగ్లో జీ అనే దాన్ని జేతో రీప్లేస్ చేయాలంటే అంటే విఐ జేఎన్ఏఎన్ అని రావాలనుకోండి ఈ మెథడ్ ఉపయోగపడుతుంటుంది ఎలాగంటే చూడండి స్ట్రింగ్ ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ విజ్ఞానాలను ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ అన్నాను ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ సెట్ క్యార్ ఎట్ 012 కదా 2 కామా సింగిల్ కొటేషన్లో జే అని రాయండి 2 కామా సింగిల్ కొటేషన్లో ఏమని రాయాలి జే అని రాయాలి సెకండ్ పొజిషన్లో ఏముంది జీ ఉంది దేంతో రీప్లేస్ చేయమన్నాను నేను జేతో రీప్లేస్ చేయమన్నాను కాబట్టి ఇప్పుడు ఎస్ టూలోకి ఏమైనా వస్తుంది విఐజేఎన్ఏఎన్ అని వస్తుంది స్ట్రింగ్ విఐజేఎన్ఏఎన్ అని వస్తుంది ఎలా ప్రింట్ చేయాలి సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ టూ అని
vij and n వస్తుంది. ఇది సెట్ క్యారెక్టర్ అనేటువంటి ఒక మెథడ్ అన్నమాట. ఏం చేస్తుంది, సెకండ్ పొజిషన్లో ఉండేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని దేనితో రీప్లేస్ చేయమను, జేతో రీప్లేస్ చేయమని. సెకండ్ క్యారెక్టర్ ఏది ఉందంటే 0 1 2 జే ఉంది, జీ ఉంది, జీఏమో జేతో రీప్లేస్ చేయవుతుంది. అలా అయినటువంటి టెక్స్ట్ ఎందులో కాపీ అవుతుంది, ఎస్ టూ అనేటువంటి స్ట్రింగ్లో కాపీ అవుతుంది. ఇప్పుడు ఎస్ టూని ప్రింట్ చేస్తాం, సింపుల్, చూడగానే అర్థమవుతుంది. తర్వాతది ఎస్ వన్ డాట్ ఎపెండ్ ఆఫ్ ఎస్ టూ, కాంకాట్ టు ఎపెండ్ కూడా ఒకలాంటి మెథడ్సే. ఎస్ టూ అనేటువంటి స్ట్రింగ్ని ఎస్ వన్ అనేటువంటి స్ట్రింగ్కి ఎండ్లో యాడ్ చేయడాన్ని ఎపెండ్ అంటాం. ఎపెండింగ్ మీన్స్ యాడింగ్ ఎ పర్టికులర్ స్ట్రింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్. దిస్ ఈజ్ ఆల్సో లైక్ కాంకాటినేటింగ్. కాంకాటినేటింగ్ ఎపెండింగ్ కూడా ఒకటే మెథడ్స్ అన్నమాట. ఎలాగా, స్ట్రింగ్ ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ కాలేజ్ అన్న. ఓకే, నవ్వు చూడండి, ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ డాట్ ఎపెండ్ ఆఫ్ ఎస్ టూ అన్న. ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ డాట్ ఎపెండ్ ఆఫ్ ఎస్ వన్. అంటే ఎస్ టూ ఎవరికి యాడ్ అవుతుంది, ఎస్ వన్ ఎండ్ యాడ్ అవుతుంది అనమాట. సో ఎస్ టూ ఈజ్ ఎ స్ట్రింగ్ విచ్ ఇట్ విల్ బి యాడెడ్ టు ది ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎస్ వన్. ఓకే, నౌ ఎస్ టూ అనగానే అంతే. నౌ ఎస్ వన్ డాట్ ఇన్సర్ట్ ఎన్ కామా ఎస్ టూ ఎస్ త్రీ. ఒక టెక్స్ట్ ఒక స్ట్రింగ్ని ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్లో కాకుండా నాకు నచ్చిన పొజిషన్లో స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయాలి. అర్థమైందా, ఏ పొజిషన్లో నాకైతే స్ట్రింగ్ ఇన్సర్ట్ అవ్వాలనుకున్నావో ఆ పొజిషన్లో అది వచ్చి ఇన్సర్ట్ అవ్వాలన్నమాట. ఎలాగో చూడండి, ఎస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ డిక్లరేషన్, ఇక్కడ ఎస్ త్రీ కూడా డిక్లేర్ చేయాలి. చూడండి చాలా జాగ్రత్తగా, ఎస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ వన్ డాట్ ఇన్సర్ట్ టూ కామా ఎస్ టూ అన్నాను. టూ కామా ఎస్ టూ సెకండ్ పొజిషన్లో, అంటే జీ తర్వాత, ఆఫ్టర్ ఎన్. ఎంత పొజిషన్, నువ్వు ఏం పొజిషన్ ఉన్నావు, ఎన్ అంటే సెకండ్ తీసుకున్నావు. చూడండి ఇక్కడ సెకండ్ పొజిషన్ అంటే ఎస్ వన్కి ఏముంది, జీ కదా, దీని తర్వాత ఇన్సర్ట్ అవుతుంది. ఏది, ఎస్ టూ. ఎస్ టూలో ఏముంది, కాలేజ్ అని ఉంది. అర్థమైందా, సో ఎస్ ఫోర్ని ప్రింట్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ ఫోర్ ప్రింట్ చేసాం. ఏమనుకుంటుంది, విఐజి ఇక్కడ వరకు మామూలే, ఇక్కడ వరకు సెకండ్ పొజిషన్ వచ్చేసింది. సెకండ్ పొజిషన్ తర్వాత ఏమి వచ్చేసి ఇన్సర్ట్ చేయమను, కాలేజ్. విఐజి కాలేజ్ ఎన్ఏఎన్ అని వస్తుంది. అర్థమైందా, ఎంత పొజిషన్లో నాకు ఎస్ టూ స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయాలి. అర్థమైందా, ఎంత పొజిషన్ అయితే జీ కదా, జీ తర్వాత, ఆఫ్టర్ ఎన్ పొజిషన్. సో ఎన్ సెకండ్ అన్నాను కదా, సెకండ్ పొజిషన్ తర్వాత ఎస్ టూ అనే స్ట్రింగ్ని తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేయాలన్నాను. విఐజి సెకండ్ పొజిషన్ అయిపోయింది, సెకండ్ పొజిషన్ తర్వాత ఎవరిని తీసుకురావాలి, కాలేజ్ తీసుకొచ్చాను, ఇంకా మిగిలిన చివరిని ఉండిపోతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ కమాండర్ క్లాస్ స్ట్రింగ్ బఫర్. ఇది ఎందులో వస్తుందండి, స్ట్రింగ్ బఫర్ క్లాస్ మెథడ్లోకి వస్తుంది అన్నమాట.